తెలంగాణలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, రోహింగ్యాల్ని ఇక్కడికి ఆ టైంలో ఓవైసీ వాళ్ళు రోహింగ్యాల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఇప్పించేసేస్తే తర్వాత వాళ్ళు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఓట్లకి తోడు యాడ్ అవుతాయి కాబట్టి. చివరికి రోహింగ్యాల క్రికెట్ టీంలోనూ కబడ్డీ టీములు కూడా పెట్టేసుకున్నారు. అది ఓపెన్గా సోషల్ మీడియాలోనే సర్క్యులేట్ అయినాయి. ఆ టైంలో కంప్లైంట్ చేసినప్పుడు వెళ్ళారు, విచారించి రాసుకున్నారు, తప్పించి వాళ్ళందరూ ఒకచోట శరణార్థులు అన్నారు. వాళ్ళకి ఈవెన్ ఇల్లు కూడా కేటాయించారు కేసీఆర్ అప్పట్లో. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బంధువుల్ని ఇక్కడికి పిలుస్తున్నారు. ఎక్కడెక్కడో శరణార్థులుగా ఈ దేశంలోకి వచ్చి అక్కడక్కడ అక్రమ వలసదారులుగా ఫిక్స్ అయిపోయినటువంటి వాళ్ళని అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే వాళ్ళు నిశ్శబ్దంగా అట్టుండి తప్పించుకుని హైదరాబాద్కు వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ బంధువుల దగ్గరికి అనడానికి సాక్ష్యం. తాజాగా త్రిపురలో రైల్లో హైదరాబాద్ వెళ్తున్న 4 అక్రమ రోహింగ్యాలను అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారిస్తే తమ బంధువులు కొందరు ఇప్పటికే హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకున్నందున ఉపాధి కోసం హైదరాబాద్కి వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నట్టు వాళ్ళు చెప్పారు. ఇది ఓవరాల్గా తాజాగా జరుగుతున్న ప్రక్రియలు.